మహారాష్ట్ర బుల్దానా జిల్లాలోని ఒక చిన్న కుగ్రామంలో ఉండే 65 ఏళ్ల లతమ్మ తన భర్త ముగ్గురు ఆడపిల్లలతో జీవిస్తూ ఉండేది. ఆ దంపతులు ముగ్గురి ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశారు. ఒకరోజు భర్త నలతగా ఉందని చెప్పాడు. స్థానికంగా అందుబాటులో ఉన్న మెడికల్ ప్రాక్టీషనర్ ఏదో ఇన్ఫెక్షన్ సోకిందని పెద్ద ఆసుపత్రిలో చూయించాల్సిందేనని చెప్పాడు. జబ్బు ఏంటో తెలియక పెద్ద ఆసుపత్రుల్లో చూపించే స్తోమత లేక చుట్టుపక్కల వారిని బంధుమిత్రులని కొంగుచాచి సాయం అడిగింది. మనసున్న మహారాజులు అందించిన కొద్దిపాటి సాయంతో భర్తని హాస్పిటల్కు తీసుకెళ్లింది. అక్కడ డాక్టర్లు అతన్ని చెకప్ కి రిఫర్ చేశారు. వరండాలో ఆమె దీనంగా కూర్చుని ఉంది. ఆ టెస్టులు చాలలేదు, ఎంఆర్ఐ చేయించాలి, మరి కొన్ని ఖరీదైన పరీక్షలు చేయిస్తే కాని జబ్బు నిర్ధారణ చేయలేమని తేల్చి చెప్పేశారు. లతమ్మ ఏడుపు ఆపుకోలేకపోయింది. అయిపోయింది, తన మాంగల్యం తన కళ్ళ ముందే పొడిగట్టబోతోంది. చేతిలో పైసా లేదు, ఇంకా ఖరీదైన పరీక్షలు. ఆమె కన్నీళ్లు ఆమె మాట వినడం లేదు. బోరున ఏడవసాగింది. ఆ రాత్రి ఆసుపత్రి వరండాలో పడుకుంది. భర్త ఆకలిగా ఉందన్నాడు. ఆమె ఆసుపత్రి బయటికి వచ్చి వీధి చివరన ఉన్న అంగడిలో తన వద్ద ఉన్న చిల్లరతో 2 సమోసా తీసుకుంది. గబగబా నడిచొచ్చి భర్తకిచ్చింది. నేను తిన్నాను, నువ్వు తినే అంది. సమోసా చుట్టిన కాగితం పారవేయబోతూ మరాఠీలో పెద్ద అక్షరాలతో ఉన్న ప్రకటన చూసింది. బారామతి మారథాన్ గెలవండి, 3,000 నగదు పొందండి అని ఉంది. ఆమె మనస్సులో అనేక ఆలోచనలు చేసింది. రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచనలతో సతమతమైంది. ఒక నిర్ణయానికొచ్చింది. మర్నాడు 19/12/2013 బారామతి మారథాన్ మొదలవబోతోంది. పోటీదారులందరూ స్పోర్ట్స్ బట్టలు బూట్లు కట్టుకుని సిద్ధంగా ఉన్నారు. 9 గజాల నేతచీర కట్టుకుని కాళ్లకి కనీసం చెప్పులు కూడా లేకుండా తడి కళ్లతో నిలబడ్డ 65 ఏళ్ల లతమ్మ పోటీలో పాల్గొనడానికి అనుమతి అడిగినప్పుడు అందరూ ఆమెని పిచ్చిదానిలా చూశారు. ఆమెని పోటీకి అంగీకరించలేదు, కానీ ఆమె పట్టు విడవలేదు. వాళ్లతో వాదించింది, ప్రాధేయపడింది, బ్రతిమాలింది. చివరికి అభ్యర్థిగా రంగంలోకి దిగింది. పోటీ మొదలైంది. లతమ్మ చీర నుండి కాళ్లు బయటకు లాగింది. ఉడుములా పరిగెత్తసాగింది. ఆమెకు తన వయసుగాని రోడ్డున కాళ్లకి గుచ్చుకుంటున్న రాళ్లు కాని ఎర్రటి ఎండ కాని తెలీదు. తెలిసిందల్లా తను గెలవాలి, 3,000 తీసుకోవాలి, భర్తకి టెస్టులు చేయించాలి, సరైన వైద్యం అందించాలి, తన భర్త బ్రతకాలి, తనకి జీవితాంతం తోడు ఉండాలి. అదే లక్ష్యం, అదే వేగం, అదే పరుగు, అదే విజయం. భారామతి మారథాన్ ఒక చరిత్ర. భారామతి ప్రజలకు ఒక గొప్ప అదృష్టం. ప్రజలు చప్పట్లతో వెంటరాగా ఆమె మారథాన్ నెగ్గింది. నిర్వాహకులు ఆమె కన్నీటి గాథ విని చెలించిపోయారు. సీనియర్ సిటిజన్ విభాగంలో ప్రైజ్ మనీని 5,000గా చేసి అందించారు. ఆమె ఆ డబ్బుతో తిరిగి ఆసుపత్రికి పరిగెత్తింది. ఆమె ప్రేమ ఊరికే పోలేదు. ఆమె లక్ష్యం ముందు సమస్య చిన్నబోయింది. భర్తకి మెరుగైన వైద్యం అందింది. అన్ని పత్రికలు లతమ్మ గురించి గొప్పగా వ్రాశాయి. దేశం నలుమూలల నుండి ప్రశంసలు వెల్లువెత్తాయి. నెల తిరిగేసరికి ఎవరో తెలియని వ్యక్తుల నుండి ఆమె బ్యాంకు ఖాతాకి 1,75,000 పైగా పోగయ్యాయి. ఆ కుటుంబం అన్ని విధాలా గట్టెక్కింది. అసాధ్యాన్ని పట్టుదలతో సుసాధ్యం చేసిన లతా భాగవన్ ఖరే అందరికి ఆదర్శం. భర్తని కాపాడుకున్న ఆమె ఒక నిజమైన ప్రేమమూర్తి. ఆమె భర్త ఈ మధ్య పూర్తిగా కోలుకున్నాడు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.